చూడండి, ఈ విధంగా అయితే మనకు ఒక ఎగ్ షెల్ నుంచి చిక్స్ అయితే మిషన్ లో ఈ విధంగా బయటకు వస్తాయన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన ఫార్మ్స్ అండ్ హ్యాచరీస్. ఈ రోజు డేట్ వచ్చేసి అయితే జనవరి 7, 2024. మనకైతే ఈరోజు హ్యాచ్ వచ్చింది అనమాట. సో హ్యాచ్ లో అయితే 5000 చిక్స్ ఉన్నాయి. ఆ 5000 చిక్స్ కి మనము ఏ విధంగా వ్యాక్సిన్ వేస్తాము, ఏ విధంగా ప్యాక్ చేస్తాము అనేది కంప్లీట్ ఈ వీడియో చూపిస్తాను. అండ్ ఎక్సెల్ నుంచి చిక్స్ బయటికి ఎట్లా వస్తాయి కూడా క్లారిటీగా చూపిస్తాను ఈరోజు. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్సెల్ ని బ్రేక్ చేసుకొని దానిలో నుంచి చిక్ బయటికి ఎట్లా వస్తాయి అనేది మీకు డీటెయిల్ గా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనము ఎక్సెల్ నుంచి చిక్ ఎలా బయటకు వస్తుంది, సెకండ్ వ్యాక్సిన్ ఎలా ఇస్తాము, ప్యాకింగ్ ఎలా చేస్తాము, కస్టమర్కి ఎలా ఇస్తాము, సో ఈ 4 అనేటివి ఈ వీడియోలో అయితే నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఇప్పుడైతే మనం హ్యాచింగ్ మిషన్ దగ్గరికి వెళ్దాం. సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, ఇదైతే మన హ్యాచర్ మిషన్ అనమాట. సో హ్యాచర్ మిషన్లో అయితే మీరు రీడింగ్ మీకు కనిపిస్తుంది చూడండి, 99, 98.5 అండ్ మనకు హ్యూమిడిటీ వచ్చేసి 86.6 ఉంది. సో ఇప్పుడైతే మనము ఈ హ్యాచర్ మిషన్లో డోర్ ఓపెన్ చేసి లోపల చిక్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. సో ఇప్పుడైతే నేను డోర్ ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తే లోపల ఎలా హ్యాచింగ్ అయితే అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ఇవి వచ్చేసి అయితే మనకు హ్యాచింగ్ ట్రేస్ అనమాట. సో చూడండి, ఇది ఫస్ట్ ట్రాలీ అండ్ వెనకాల ఉంది అయితే సెకండ్ ట్రాలీ. సో ఇప్పుడైతే నేను మీకు క్యాజువల్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయవచ్చు చిక్స్ని, మీ క్లారిటీ కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఇక్కడ మీకు ఎక్స్షెల్స్ కూడా కనిపిస్తాయి చూడండి. సో అదైతే అక్కడ పెట్టేశాను. సో చూడొచ్చు ఇలా ఎక్స్షెల్స్ని అయితే బ్రేక్ చేసుకొని చిక్స్ అయితే బయటకు వస్తున్నాయి అనమాట. సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు చిక్స్ అయితే చాలా హెల్దీగా ఉన్నాయి. ఈ చిక్స్కి అయితే మేము ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఇస్తాము, ఆ వ్యాక్సిన్ కూడా ఎలా ఇస్తామనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో క్యాజువల్గా మీకైతే నార్మల్గా మనము హ్యాచింగ్ మిషన్లో నుంచి వెళ్ళి ఏ విధంగా బయటికి తీసామనేది చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఈ చిక్స్ ఉన్నాయి కదా, ఈ చిక్స్ని సపరేట్ చేస్తాము. అండ్ మనకు వచ్చేసి కొన్ని అన్ఫర్టైల్ ఎగ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఈ ఎగ్ అనేది అన్ఫర్టైల్ ఎగ్ అనమాట. సో ఎందుకంటే ఎట్లాంటి బ్రేకింగ్ అనేది జరగలేదు, ఇది అన్ఫర్టైల్ ఎగ్. సో వీటిని అయితే సపరేట్ చేస్తాము, వీటిని ఎవరైనా ఫిష్ పాండ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తామన్నమాట. ఎందుకంటే ఫిషెస్కి ఇవి చాలా ఇష్టంగా తింటాయి. అండ్ ఇట్లాంటి షెల్స్ అయితే దూరంగా పాతి పెడతాము. ఆ తర్వాత ఈ చిక్స్ ఏం చేస్తామంటే సపరేట్ చేసి వాటికైతే వ్యాక్సిన్ కొడతాము. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఇంకో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు చూడండి, అది ఇంకో బాక్స్. సో ఈ విధంగా అయితే మనకు చిక్స్ వస్తాయి. సో అబ్జర్వ్ చేస్తున్నాను కదా, హ్యాచింగ్ మిషన్ లోపల ఉండి నేనైతే వీడియో తీస్తున్నాను, మీకంటే క్లారిటీ ఉండాలని చెప్పేసి. ఇదైతే ఫస్ట్ ట్రాలీ, ఇది వచ్చేసి సెకండ్ ట్రాలీ అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అయితే ఫ్యాన్, దానికి చుట్టూ గన్నీ రింగ్ ఉంది, అక్కడ నుంచి హ్యూమిడిటీ వస్తుంది అన్నమాట. సో ఇటువంటి అటు సైడ్ హీటర్లు ఉన్నాయి. అండ్ చిక్స్ చూడండి మీరైతే, సో చూడండి మీరైతే ఇక్కడ చిక్స్ అయితే మనకి హ్యాచ్ అయినాయి అన్నమాట. సో ఇంకా కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడే హ్యాచ్ అవుతున్నాయి, అది ఎలా అయితే అనేది నేను చూపిస్తాను మీకు. ఒక చిక్ అయితే ఇప్పుడే ఎగ్లో నుంచి బయటకు వస్తుంది, అది ఎట్లా ఉందో నేను చూపిస్తాను చూడండి. సో దీని అయితే ఒకసారి తీస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ చిక్ అనేది ఇప్పుడే బయటకు వస్తుంది ఎగ్లో నుంచి. ఇప్పుడే అయితే ఇది ఎగ్లో నుంచి బయటకు వస్తుంది, ఇంకా మనకైతే చిక్స్ వస్తున్నాయి అనమాట. సో ఇంకా టైం పడుతుంది, వీటికైతే మనము వ్యాక్సిన్ చేస్తాము. అండ్ ఏవైతే ఇట్లాంటి ఎగ్స్ ఉంటాయో వాటినైతే సపరేట్ చేస్తాము. ఇప్పటివరకు అయితే మనకు ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది అనమాట. సో ఇట్లాంటివి ఏమైనా ఎగ్స్ మిగిలి ఉంటే వాటిని మిషన్ లోపలే ఉంచేసి చిక్స్ని మాత్రం బయటికి తీసి వాటికైతే వ్యాక్సిన్ వేస్తాము. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, సో నేను క్లారిటీ అబ్జర్వ్ చేయండి, ఆల్మోస్ట్ స్వెట్ వస్తుంది, అంత హీట్ ఉంటుంది అన్నమాట లోపల. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తేనే మనకు చిక్స్ అనేటివి హ్యాచింగ్ మంచిగా అవుద్ది. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇగో ఒక జస్ట్ 1 మినిట్ నుంచి 2 మినిట్స్ అవుతుంది లోపలికి వచ్చి ఈ విధంగా స్వెట్ వస్తుంది అనమాట. సో అంత టెంపరేచర్ ఉంటుంది లోపల. అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మన కోల్డ్ స్టోరేజ్ రూమ్లో అయితే వ్యాక్సినేషన్ అయితే వేస్తున్నాం మేము చిక్స్కి. ఈరోజు అయితే మనకు మోస్ట్లీ 5000 చిక్స్ వచ్చినాయి. సో ఆ 5000 చిక్స్కి అయితే ఇప్పుడు వ్యాక్సినేషన్ వేస్తున్నాము. ఆ వ్యాక్సినేషన్ ఏ విధంగా వేస్తామనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు. సో చూడండి మీరు, ఇప్పుడు నేను అయితే దగ్గర నుంచి చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. ఫస్ట్ అయితే చూడండి, మనమైతే వ్యాక్సిన్ గన్లో వ్యాక్సిన్ అయితే లోడ్ చేస్తున్నాము. సో ఇక్కడ మీకు ఆ లోడ్ చేసేది అయితే మనకు వ్యాక్సిన్ స్టోరేజ్ అనమాట. ఆ హ్యాండ్లో కనిపించేదాన్ని వ్యాక్సిన్ గన్ అంటారు. సో ఆ గన్లో అయితే మనము ఫస్టే సెట్ చేసి పెట్టుకుంటాము ఎంత ఎంఎల్ రావాలి అని చెప్పేసి అయితే మనం సెట్ చేసి పెట్టుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే మనం సెట్ చేసింది 0.2 ఎంఎల్ అండి. ఈచ్ చిక్కు అయితే 0.2 ఎంఎల్ అయితే మనం వ్యాక్సిన్ వేస్తున్నాము. ఈ వ్యాక్సిన్ ఏంటో కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. సో ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు,
ప్రతి ఒక్క చిక్కుకి మనము నెక్ పైన అయితే వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఎందుకంటే అక్కడ వ్యాక్సిన్ ఇస్తేనే వాటి కరెక్ట్ గా వాటి బాడీకి అనేది వెళ్తుంది అనమాట. ఎందుకంటే అవి ఈ రోజే వచ్చిన పిల్లలు అనమాట, డే ఓల్డ్ చిక్స్ కాబట్టి. సో నెక్ పైన వేస్తే వాటికి అయితే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఈ వ్యాక్సిన్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చిక్స్ అనేటివి నీళ్ళు అవ్వకుండా కొంచెం రెసిస్టెన్స్ అనేది పెరుగుద్ది ఆ చిక్స్ కి. సో అందుకని చెప్పేసి మనము చిక్స్ హ్యాచింగ్ అయిన వెంటనే సపరేట్ చేసి వాటికైతే ఇట్లా వ్యాక్సిన్ వేస్తాము. సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, మీకైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎవ్రీ వీక్ ఏ హ్యాచ్లో అయినా కూడా ప్రతి ఒక్క చిక్కుకి ఇస్తామన్నమాట.